విశాఖపట్నం జిల్లా పిహెచ్సిఎల్ గేట్ వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీవిల్ల రామ్మోహన్ కుమార్ మరియు జనరల్ సెక్రటరీ నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై మరియు జీవీఎంసీ చెత్తపరపై మరియు పెరిగిన ధరలు బట్టి నిత్యావసర ధరలను బట్టి వ్యతిరేకత నిరసన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటరీ టీఎన్టీయూసీ అధ్యక్షులు గౌరవ శ్రీవిల్ల రామ్మోహన్ కుమార్ మరియు నక్కా లక్ష్మణరావు జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మీకు అన్ని కూడా ఉచితంగా ఏ రేట్లు పెంచకుండా డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు ఏమీ పెరగకుండా చూసే బాధ్యత నాది. ఆవాల నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ రేట్లు పెరుగుదలకి కారణం అని చెప్పి ప్రచారం చేసి పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారు. ఇవాళ మీరు చేస్తుంది ఏంటి, ఇది నమ్మక ద్రోహం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ కార్మికులకి అలాగే వ్యాపారస్తులకి ఇతర రంగాల వారికి డీజిల్ పెట్రోల్ వంట చేసిన రేట్లు పెంచిన తర్వాత వాళ్ళ తాలూకా ఉత్పత్తి తాలూకా ఖర్చు పెరిగిపోతా ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి కార్మిక పక్షాన్ని మీరు నిలబడడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అది చంద్రన్న బీమా దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఏది చూసినా కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ ఏ రోజున కూడా మీరు కార్మికుల పక్షాన్ని మాట్లాడిన సంఘటన కనబడట్లేదు. ఎంతసేపు ఏదో ఆళ్ళు తీసేయాలి, ఇన్ని తీసేయాలి, ఇన్ని ఎలా చేయాలి, ఆళ్ళు ఆస్తులు పోగొట్టేయాలి చూశారు తప్ప కార్మికులకు మీరు ఏం మేలు చేశారు? కనీస వేతనాలు బోర్డు అన్నాలేదు మీరు వేసి, ఇవాళ కనీస వేతనాలు అమలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రేట్లు పెరుగుదలకి రాష్ట్ర ఏదైతే రాష్ట్ర టీఎన్టీసీ పిలిపించిందో అన్ని జిల్లాల్లో కూడా నిరసన ధర్నాలు కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేంత వరకు టీఎన్టీసీ కార్మికుల పక్షాన పోరాడుతుంది. అతి ముఖ్యంగా కుటుంబం రఘురామరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కార్యక్రమాలు మేము ముమ్మరం చేశాం. ఈ ప్రాంతానికి వస్తే మల్లా శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన మంచి నాయకత్వాన్ని ఇచ్చారు. ట్రేడ్ యూనియన్లో లక్ష్మణరావు గారిని ప్రధాన కార్యదర్శిగా నన్ను అధ్యక్షుడిగా పెట్టిన తర్వాత గతంలో కలిసి పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదే హెచ్పీసీఎల్లో విస్ఫోటం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పనిచేశారు. ఇవాళ పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే నిర్వాసితులకి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని 1995లో పెద్ద ఉద్యమం చేసి ఇక్కడ ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ వరకు చావుల మంది వరకు ట్రాఫిక్ బంద్ అయిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు. ఇవాళ కన్నబాబు గారు విశాఖపట్నంలో గెలిచినటువంటి 4 అసెంబ్లీలో ఇవాళ పశ్చిమ